हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। अंदर ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసుకోండి। ఈ రోజు వీడియో ఏంటంటే చిన్న పిల్లల్లో దగ్గు తగ్గించడానికి హోమ్ రెమెడీస్ అనేవి నేను చెప్తున్నాను। నేను ఆల్్రెడీ నా ఛానల్ లో ఒక వీడియో చేస్తున్నానండి జలుబు తగ్గించడానికని। సో దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది, అలాగే దగ్గు కూడా చేయమని అడిగారు। సో అందుకోసం అని చెప్పి వీడియో చేస్తున్నాను। ఇంకా అందులో చాలా మంది క్వశ్చన్స్ కూడా అడుగున్నారు, మెయిల్ కూడా చేస్తున్నారు, దాని గురించి నేను ఇంకొక వీడియో చేద్దాం అనుకుంటున్నాను। ఫస్ట్ అయితే దగ్గు తగ్గించడానికి రెమెడీస్ అనేవి చెప్తాను। మీరు అనుకోవచ్చు ఇవన్నీ చెప్పడానికి నువ్వేమన్నా డాక్టర్ అని, కాదండి, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు। సో వాళ్ళకి జలుబైనప్పుడు దగ్గు వచ్చినప్పుడు నేను ఎలాంటి హోమ్ రెమెడీస్ అయితే పాటించానో అవి మీతో షేర్ చేస్తున్నానండి। ఇవి ఎఫెక్టివ్ గా ఉన్నాయి కాబట్టి నేను మీ దాకా తీసుకొచ్చి మీకు షేర్ చేస్తున్నాను। ఇంకా చెప్పాలంటే ఈ లాక్డౌన్ లో ఇంకా చాలా అంటే చాలా భయంగా ఉంది కదండి పిల్లలకు జలుబైనా దగ్గైనా। సో అందుకోసం అని చెప్పి అట్లాంటి వాళ్ళు అంటే ఎక్కువ భయపడకుండా ఇట్లాంటి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ తో తగ్గించుకోవడానికని నేను ఈ వీడియో అనే చేస్తున్నానండి। ఇంకా ఫస్ట్ రెమెడీ వచ్చేసి వాము ఉంటుంది కదా, ఆ వాముని ఒక క్లాత్ తీసుకోవాలండి పిల్లల మెడకి అంటే తగ్గట్టుగా ఉండేది, మరి ఇక్కడ వరకు కాకుండా కొంచెం లూజ్ ఇక్కడ వరకు ఉన్న తీసుకోవాలి। ఒక వైట్ క్లాత్ తీసుకొని అందులో కొంచెం వాము అలాగే వెల్లుల్లిపాయ వేసి ఒక 5 ముళ్ళలాగా వేయాలండి। వేసి వాళ్ళ మెడకి కట్టి ఒక 3 లేదా 4 రోజులు ఉంచినట్లయితే ఆ స్మెల్ వల్ల వాళ్ళకి దగ్గు అనేది చాలా తొందరగా తగ్గిపోతుంది। ఇంకా చెప్పాలంటే ఆదివారం కానీ గురువారం కానీ పని చేసినట్లయితే చాలా తొందరగా తగ్గుతుందని పెద్దవాళ్ళు అన్నారు। మీరు అనుకోవచ్చు అంటే ఆ డేస్ లో కడితేనే ఎందుకు ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్పి మూఢనమ్మకంగా తీసుకోకుండా, ఏదో పెద్దవాళ్ళు మన గురించి మంచి కోసమే చెప్పారని చెప్పి మీరు ఆ రోజు కనుక ఇది చేసినట్లయితే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందని నేను చెప్తున్నాను। ఇంకా నెక్స్ట్ చిట్కా వచ్చేసి కరక్కాయ అంటారు, మరి మీ దగ్గర ఏమంటారో తెలియదు, ఇంత బ్లాక్గా ఉంటుంది, అది చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ తొందరగా అంటే దగ్గు తగ్గడానికి మంచిగా వర్క్ అవుతుంది। సో ఆ కరక్కాయని తీసుకొని ఒక రోల్ ఉంటుంది కదా దాంట్లో ఇట్లా బాగా అంటే మన తల్లిపాలను 2 చుక్కలు వేసి, లేదా తల్లిపాలు అందుబాటులో లేనట్లయితే ఆవు కానీ గేదె పాలు కానీ కాచి చల్లార్చిన తర్వాత అందులో వేసి కరక్కాయని ఇలా ఇలా రబ్ చేస్తూ ఉంటే అది కొంచెం అరిగి అందులో ఎల్లో కలర్ లాగా మిక్స్ అవుతుందండి। అలా మిక్స్ అయిన దాన్ని అంటే ఆ పొడి అందులో కరిగిన తర్వాత దాన్ని మనం పిల్లలకి కనుక పట్టినట్లయితే మార్నింగ్ 1 ml, ఈవినింగ్ 1 ml పట్టినట్లయితే పిల్లల్లో చాలా అంటే చాలా తొందరగా ఈ దగ్గు అనేది తక్కువైపోతుంది। మళ్ళీ చెప్తున్నానండి, కరక్కాయని బాగా రబ్ చేస్తే పాలల్లో వేసి రబ్ చేస్తే ఎల్లో కలర్కి మారుతాయి పాలు, అవి కనుక మార్నింగ్ నైట్ పెట్టినట్లయితే పిల్లలు చాలా దగ్గు నుండి చాలా తొందరగా దగ్గు నుండి బయటపడతారు। పిల్లలో వాము కట్టడం ఇష్టం లేని వాళ్ళు అది పిల్లలు పడుకున్న తర్వాత కొంచెం వామును వేయించి అందులో ఒక 2 వెల్లుల్లిపాయలు వేసి ఒక ముద్దలాగా చేసి పిల్లల పక్కన పెట్టినట్లయితే ఆ స్మెల్ కూడా పిల్లలకి దగ్గు అనేది తక్కువైపోతుంది। ఇంతేనండి ఈరోజు వీడియో। ఈ వీడియోలో 2 చిట్కాలు అనేవి షేర్ చేశాను, ఈ చిట్కాలు అనేవి మీ పిల్లలకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి। ఇంకా నాకైతే ఈ 2 బాగా ఎఫెక్టివ్గా అనిపించి నేను ఈ 2 మీతో షేర్ చేశాను। నేను చెప్తున్నాను కరక్కాయ అండ్ వాముది అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మీ పిల్లలకి యూజ్ అవుతుంది, ఒక్కసారి వాడి చూడండి। ఇంకా జలుబు దగ్గు ఇంకా ఫీవర్ ఈ 3 కలిపి ఒక వీడియో తప్పకుండా చేస్తాను, ఇంకా అందులో క్వశ్చన్స్ కూడా ఉన్నాయి అవి కూడా క్లారిఫై చేస్తాను। అంతేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।